ఆంజనేయ స్వామికి పూజలు చేయని గ్రామం గురించి తెలుసుకుందాం మన దేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనమిస్తాయి దుష్టశక్తుల బారి నుంచి కాపాడటానికి బలం చేకూర్చటానికి ఆంజనేయుని మనం పూజిస్తాము కాని ఇక్కడ ఒక ఊరు ఉంది ఆ ఊరిలో హనుమంతుణ్ణి పూజించరు ఆ ఊరి పేరు ద్రోణగిరి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో ఉంది దేశ రాజధాని ఢిల్లీ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఆరు గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ఈ ద్రోణగిరి పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండపై తపస్సు చేశారు కనుకనే ద్రోణగిరి అని పేరొచ్చిందని స్థానికులు చెప్తారు పాండవులు వనవాస్ సమయంలో కొద్ది రోజులపాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు రామాయణ కాలంలో అంటే త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు మధ్య యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో లక్ష్మణుడు తప్పి కింద పడిపోతారు అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయ పర్వతాల వద్ద ఉన్న సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి మూర్చినుంచి తప్పిస్తారు ద్రోణగిరి పర్వతంలోని కొంత భాగాన్ని పెకిలించి శ్రీలంకకు తీసుకొస్తారు అయితే హనుమంతుడు అలా ఎత్తుకొచ్చిన సంజీవిని పర్వతం ఈ ద్రోణగిరి పర్వతంలోనిది మొత్తం పర్వతం అంతా రకరకాల మూలికలతో నిండి ఉంటుంది తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్లేసరికి ఇక్కడి ప్రజలకు కోపం వచ్చిందట అందువల్లే ఇక్కడి గ్రామస్తులు ఆంజనేయస్వామికి పూజలు చెయ్యరు ఈ పర్వతాన్ని చూసినట్లయితే పర్వతం ఒకవైపు నుంచి నరికినట్లుగా కనిపిస్తుంది తమ పర్వతాన్ని నరికివేసినందుకు గ్రామస్తులు హనుమంతుడిపై చాలా కోపంతో ఉన్నారని చాలా కాలం పాటు హనుమంతుణ్ణి పూజించడానికి నిరాకరించారని చెప్తారు అప్పట్నుంచి ఈ గ్రామ ప్రజలు ఆంజనేయస్వామికి పూజలు చేయడం మానేశారు ఇప్పుడు క్రిందికి వెళ్లేటప్పుడు హనుమంతుని యొక్క చిన్న గుడి కనిపిస్తుంది అది చాలా అందంగా ఉంటుంది మూలికలు తిరిగి పెరిగాక చాలా ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడ్డ హనుమంతుణ్ణి ఇక్కడ తిరిగి ప్రతిష్ఠించారని చెప్తారు ద్రోణగిరిని ఇక్కడ దునగిరి ద్రోణగిరి అని కూడా పిలుస్తారు ఈ గ్రామం సముద్ర మట్టానికి ఎనిమిది వేల అడుగుల ఎత్తున్న కుమవోన్ పర్వత శ్రేణుల్లో ఉంది ఈ ద్రోణగిరిలో ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం కూడా ఉంది ఈ గుడిలో కొలువైన దేవతను దునగిరిదేవిగా కొలుస్తారు దునగిరి దేవిని మహామయ హరిప్రియగా వర్ణిస్తారు ఈ శక్తిపీఠానికి గల మరో పేరు ఉగ్రపీఠం ఈ ఆలయాన్ని చేరడానికి దాదాపు ఐదు వందల మెట్లు ఉంటాయి మెట్ల ఎత్తు చిన్నగా మరియు పొడవుగా ఉంటుంది ఈ ఆలయంలో వేలాది గంటలు అన్ని వైపులా వేలాడుతూ కనిపిస్తాయి ఇవన్నీ కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి దునగిరి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండదు సహజంగా తయారైన సిద్ధపిండాలను మాత భగవతి రూపంలో కొలుస్తారు దునగిరి ఆలయంలోని అఖండ జ్యోతి కూడా ఈ ఆలయంలోని ప్రత్యేకత ఇక్కడ దునగిరి మాతను వైష్ణవీదేవిగా కొలుస్తారు ఈ మాత వైష్ణవి రూపం కావడం వల్ల ఈ ప్రదేశంలో ఎలాంటి బల్లలు చేయబడవు అలాగే కొబ్బరికాయ మాత్రమే దేవునికి నివేదిస్తారు ఈ దేవాలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కూడా పగలకొట్టరు ఈ అమ్మవారు చాలా మహిమాన్వితమైనది దునగిరిదేవి ఆలయం ద్వారహత్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దునగిరి మాత యొక్క శక్తివంతమైన శక్తిని వెదజల్లే మరియు ఔషధ మూలికలతో నిండిన ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శకుంతల మరియు దుష్యంత మహారాజు కుమారుడు భరతుడు దునగిరిలోనే జన్మించాడని కూడా చెప్తారు పర్వతం దిగువన పాండుఖోలి అనే గుహ కూడా ఉంది ఈ ప్రాంతంలో పాండవులు కొంతకాలం ఉన్నారని కూడా స్థానికులు చెప్తారు కొబ్బరికాయ కూడా కొట్టని దునగిరి మాత ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి